సల్మాన్ ఖాన్ సినిమా వచ్చిందంటే టాక్ ఎలా ఉన్నా 200 నుంచి 300 కోట్లు రావాల్సిందే. ఫస్ట్ వీకెండ్ లా కలెక్షన్లు 100 కోట్లు దాటాల్సిందే. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ పోయిన శుక్రవారం రిలీజ్ అయిన ట్యూబ్లైట్ మాత్రం అంతకంటే తక్కువ పైసలే వచ్చి సల్మాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 6 ఏళ్ల కింద సల్లు నటించిన బాడీగార్డ్ వీకెండ్ వసూళ్లను కూడా ట్యూబ్లైట్ దాటలేకపోయింది. నెగటివ్ టాక్ తెచ్చుకున్న బాడీగార్డ్ కూడా ఫస్ట్ వీకెండ్ లా 88 కోట్ల 75 లక్షలు రాబట్టి నుండే. ఆ తర్వాత యావరేజ్ టాక్ తో విడుదలైన కిక్ మూవీ 88 కోట్ల 83 లక్షలు వసూలు చేసి నుండే. ఇక సూపర్ హిట్ టాక్ తో విడుదలైన బజరంగి భాయ్జాన్ 102 కోట్ల 6 లక్షలు వసూలు చేస్తే సుల్తాన్ మూవీ ఏకంగా 105 కోట్ల 53 లక్షలు కొల్లగొట్టి నుండే. ఇక లేటెస్ట్ గా విడుదలైన ట్యూబ్లైట్ కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈద్ వీకెండ్ లా ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనుకుంటే ఈ సినిమా మాత్రం 67 కోట్ల 77 లక్షలు వసూలు చేసి సల్లు ఫ్యాన్స్ ను మస్తు డిసప్పాయింట్ చేసింది. ఏదేమైనా వాంటెడ్ సినిమా నుంచి అప్రహితంగా సాగుతున్న సల్మాన్ జైత్ర యాత్రకు ఇప్పుడు ట్యూబ్లైట్ తో బ్రేక్ కాదు, ఏకంగా ఫ్యూజులే ఎగిరిపోయినాయని ఫిలిం సర్కిల్లా అందరు చెప్పుకుంటున్నారు.